హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేయడానికి ఆలోచిస్తారు. అలాగే వారిది కల్మషం లేని మనసు. ఈరోజు మనం ఒక 5 ఏళ్ల పాప హేమ రోజు సాయంత్రం ఇంట్లో నుండి మాయమైపోతుంది అది తెలిసిన హేమ తల్లిదండ్రులు ఆమెను వెంబడించగా అక్కడి వారు చూసిన సంఘటన వల్లని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అయితే ఆ సంఘటన ఏంటో మనం కూడా తెలుసుకుందాం. హేమ అనే 5 ఏళ్ల పాప తన అమ్మ నాన్నలతో ఉండేది. కొన్ని రోజుల నుండి హేమ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సాయంత్రం తిన్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయేది. మళ్ళీ 1 గంట సమయం తర్వాత ఇంటికి వచ్చేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఒకరోజు హేమ వాళ్ళ నాన్న హేమ రూమ్లో తాను లేకపోవడం గమనించి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. కానీ హేమ మాత్రం ఎలాంటి జవాబు ఇవ్వదు. ఇక లాభం లేదనుకుని వాళ్ళ నాన్న హేమ రూమ్ అంతా వెతగ్గా ఒక తెల్ల కాగితం పైన ఈరోజు సరిగ్గా 6 గంటలకి అని రాసి ఉంటుంది. దాంతో భయపడిన హేమ తండ్రి హేమని కనిపెట్టుకుని ఉంటాడు. అప్పుడే హేమ బయటకు వెళ్ళడం గమనించిన తండ్రి ఆమెని వెంబడిస్తాడు. అప్పుడు హేమ అడవిలో ఉన్న ఒక ఇంట్లోకి వెళుతుంది. ఆ ఇల్లు ఎవరిదో కాదు, హేమ తాత నానమ్మలది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో మాట్లాడిన మాటలు వినిపిస్తాయి. మళ్ళీ తిరిగి హేమ ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు హేమ తండ్రి లోపలికి వెళ్ళి చూడగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే లోపల చాలా కుక్కలు ఉంటాయి, వాటి మధ్య ఒక ముసలావిడ ఉంటుంది. అప్పుడు ఆమెని గట్టిగా అడగగా ముసలావిడ అసలు నిజం చెబుతుంది. ఆమె హేమ స్కూల్ దగ్గర ఉండే వృద్ధాశ్రమంలో ఉండేదాన్ని, అక్కడ ఉండడం నాకు ఇష్టం లేక బయటకు వచ్చాను. కానీ అందరికీ బయటకు ఉండాల్సి వచ్చేది, అప్పుడే నేను ఇంటికి వచ్చాను. హేమ పరిచయం వల్ల అప్పటి నుండి హేమ నాకు ఇక్కడి కుక్కలకి భోజనం తెచ్చేది అని చెప్తుంది. అది విన్న హేమ నాన్న ఇంటికి వెళ్ళి హేమని గట్టిగా కౌగిలించుకుంటాడు. తాను చేసిన పనికి మురిసిపోయి ఆ ముసలావిడిని ఇంటికే తెచ్చుకుని ఇంట్లో మనిషిలాగా చూస్తారు. అలాగే అక్కడ ఉన్న కుక్కలను కూడా సాదుకుంటారు. అలా హేమ చేసిన పనికి ఇంట్లో వాళ్ళు చాలా సంతోషిస్తారు. పిల్లలు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్లకు సహాయం చేయాలని చూస్తారు, కానీ ఎలాంటి ఇబ్బందిని తలపెట్టరు. వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.